हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल स्मार्ट विजयलक्ष्मी। मा वीडियोस नचते प्लीज फ्रेंड्स वीडियोस लाइक चेंडी, शेयर चेंडी, अलगे कमेंट कूडा चेंडी। सो ई वीडियो वच्चेसे एंटंटे इंका मम्मा वाळ्ळ दग्गर पंडग अयिपोयिनंक नेक्स्ट डे अन्नमाट चाला वीडियोस उन्नायंडी। एंटी एप्पुडु पंडग 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 अंटदे एन्नो रोजुलु अनुकोवद्दु। सो अक्कड तीसिन वीडियोस चाला उन्नायि अंडी। इवि कूडा नेनु रेग्युलर गा अप्लोड चेयकपोवडं वल्ल वीडियोस अयिते चाला उन्नायि अन्नमाट। सो अंदुकनि वन बै वन चिन्नगा नाकु कुदिरिनप्पुडु ओकटोकटि अप्लोड चेस्ता वस्तुन्नानु अन्नमाट। सो కొన్ని రోజులు అయ్యాక అయితే కంటిన్యూషన్గా మళ్ళీ డైలీ వీడియోస్ అయితే వస్తాయి. కొంచెం ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ, అంటే అది సర్జరీ అయిందని చెప్పాను కదా, సో ఆ కారణం వల్ల కొంచెం వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. సో ఏమనుకోవద్దు. సో మంచిగా అందరు వీడియోస్ మంచిగా చూడండి, లైక్ చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, కొంచెం వీడియోకి బూస్టప్ లాగా ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే నేను ఇంతకుముందు ఒకసారి ఖమ్మం వెళ్ళాను కదా, మా అక్క వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో మామే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది అనమాట. సో పండగ అయిపోయిన తర్వాత ఇంక నేను ఎలాగో మళ్ళీ విజయవాడ వెళ్తే ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పేసి ఒకసారి మామేని చూడడానికి, కానీ అమ్మ నేను పిల్లలు అయితే మేము బయలుదేరాం అనమాట, అది ఆటోలో. సో విలేజ్లో ఆటోలు అంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుసు కదా. 7:30కే బయలుదేరాం. మా ఊరు నుంచి ఒక లోకల్ ఆటో ఉంటే దానికి కోదడు వచ్చేసరికి 9 అయింది. అక్కడ నుంచి మళ్ళీ మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళడానికి కూడా చాలా టైం 11 ఉన్నారు అట్లా అయింది. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 12 కూడా అయింది. సో కోదాటిలో ఒక గంట లేట్ అయింది. సో జనం రావట్లేదని చెప్పి ఆటో కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఇక మేము వెళ్ళిపోయాం అనమాట. ఆ గ్యాప్లో కొన్ని రీల్స్ కొంచెం వీడియో కూడా షూట్ చేసిన. సో ఇంకా ఫైనల్గా అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అయిందండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా న్యాచురల్గానే ఉంటుంది వీడియో, అక్కడ ఏం వాయిస్ ఓవర్ ఇవ్వను. సో మేము ఎలా ఉంటాం, మా కన్వర్జేషన్ ఎలా ఉంటుంది, సో ఎవరైనా ఇంట్లో న్యాచురల్గా ఎలా ఉంటారో అలానే ఉంటుంది వీడియో, కంటిన్యూగా చూడండి. అక్క పొద్దున్న 7:30 ఏంటి అక్క ఇంకొక నా జాకెట్ ఒకటి పెట్టపోయి అప్పటికి నా జాకెట్ రీదా జాకెట్ కూడా అడగకుండా సంజీవ్ బాయ్ దగ్గర సంజు, ఎందుకు సంజు అట్టే తీసుకో. దీకు నీళ్ళు పోతాయి. ఇగో ఇగో దాంతో కడుక్కొని రచయిత్రి నేనే. ఒకటి గడ్డేసి రాపు, నేను వస్తాపా. కింద పడాలా? ఉంటాను. మరింత తీసుకో. ఇంకా చాలే.
ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. సో మధ్యాహ్నం 3 అయింది, ఒక 1 అవర్ ఉన్నాము, ఇంకా తర్వాత బయలుదేరాము. పన్నెండుకి ఇంకిక్కడైతే మళ్ళీ అక్క వాళ్ళ ఊరు నుంచి మేమైతే మళ్ళీ ఆటోలో బయలుదేరినా. మా అమ్మ ఆటో స్టార్ట్ అయిందో లేదో మళ్ళీ అయితే స్టార్ట్ చేసింది. జస్ట్ ఫన్నీగా ఉంటుందని తర్వాత మా అమ్మకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఈలో మా చరిత్ర చూడు అబ్జర్వ్ చేసామంటే మా అమ్మని లేపేస్తుంది, మా అమ్మ షాక్ అయి చేస్తుంది మళ్ళీ వీడియో తీస్తుందా అని. మా అమ్మకి ఇది అసలు భలే అండి, ఎక్కడైనా సరే భలే ఈజీగా నిద్రపోయిద్దండి. ఇంకా మేము అక్కడ నుంచి అక్క వాళ్ళ ఊరు నుంచి విజయనగర్ వరకు వెళ్ళామన్నమాట ఆటోలో. లక్కీగా ఏమైందంటే విజయనగర్లో మా ఊరు అబ్బాయి ఆటో కనిపించింది, జస్ట్ ఆటో దిగినాయి అంటే మా ఊరు అబ్బాయి ఆటో కనిపించింది. సరే కోదడ వరకు దించుకుంటామనుకున్నా, ఇంకా సరే కోదడ వరకే అని ఎక్కినాము స్టార్టింగ్లో. ఆ తర్వాత అతను డైరెక్ట్గా ఇక ఇంక ఇంటికి వెళ్ళిపోతానులే, సాయంత్రం అయింది కదా పెద్దమ్మ అన్నాడు. అంటే ఆయన తెలిసిన అబ్బాయి అనమాట. సరేలే అని అమ్మ అన్నది. ఇంకా మేము ఇంకా డైరెక్ట్గా మేము ఉజ్జనగర్ నుంచి డైరెక్ట్గా మా ఊరికి అయితే ఇక ఇబ్బంది వెళ్ళేటప్పుడే మాకు ఇబ్బంది అయింది. ఇంకా రిటర్న్లో అయితే ఏమి ఇబ్బంది లేదు. ఇంకా అక్కడ ఆగి మా అమ్మ కోదడలో ఆగి కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిందనమాట. ఇంకా కూరగాయలు తీసుకొని కూడా వచ్చేసింది. ఇక్కడ నేనే పోదాం అనుకున్నాలే, కానీ కూరగాయలు తీసుకురావడానికి ఇక మా అమ్మ అన్నది కానీ నువ్వు మంచిదే అవి నేను చూసుకొని తెస్తానులే అమ్మాయి అనేసింది. అమ్మ వెళ్ళిందనమాట. సో ఫైనల్గా అయితే ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. నాగక్క ఏముంటుంది ఇక అదే. ఎవరు మంచినే ఉండు. గాజారం బర్త్డే.